ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMBLiv ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. సమ్మర్ టిప్స్. బేబీ స్కిన్ కేర్ లో వచ్చే కొన్ని కామన్ డౌట్స్, వాటికి సమాధానాలు. బేబీ ఫేస్ మీద కోకోనట్ ఆయిల్ రాయవచ్చా? కొబ్బరి నూనె, అది కూడా వర్జిన్ కోకోనట్ ఆయిల్, బేబీకి సేఫ్, అది ముఖం మీదైనా సరే. ఇతర మసాజ్ ఆయిల్స్ లాగా ప్యూర్ కోకోనట్ ఆయిల్లో ఎలాంటి పర్ఫ్యూమ్ లేదా కెమికల్ కలపడం జరగదు కాబట్టి రాయవచ్చు. కేవలం స్కిన్కి మాత్రమే కాదు, జుట్టుకి కూడా మంచిదే. వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండ్ రెగ్యులర్ కోకోనట్ ఆయిల్కి తేడా ఏంటి అని మీరు అడగవచ్చు. వర్జిన్ కోకోనట్ ఆయిల్ కొబ్బరి పాలతో తీస్తారు, అంటే ఫ్రెష్ కోకోనట్తో తయారవుతుంది. స్మెల్ కనుక మీరు చూస్తే పచ్చి కొబ్బరి వాసన వస్తుంది. కోల్డ్ ప్రెస్డ్ అని కూడా అంటారు, అంటే వేడి చేయకుండా తయారయ్యేది. అదే రెగ్యులర్ కోకోనట్ ఆయిల్ అయితే ఎండిన కొబ్బరితో తీస్తారు. దీనినే రిఫైన్డ్ అని కూడా అంటారు. దీనిని వంటల్లో వాడుకోవడం మంచిది. గానుగలో పట్టిన నూనె వాడుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. అది కూడా ఎండిన కొబ్బరితో చేసేది కాబట్టి వాడుకోవచ్చు. కానీ వర్జిన్ కోకోనట్ ఆయిల్ బేబీస్ కోసం బెస్ట్ చాయిస్. బెస్ట్ వర్జిన్ కోకోనట్ ఆయిల్స్ ఫర్ బేబీ మసాజ్. ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMBLiv ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.